విశ్వరీశ్వర ప్రేక్షకులందరికీ ఈ కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. మనం ఎటు చూసినా కూడా సేవా కార్యక్రమంలో ముందుగా ఉంటుంది రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్. మరి రోటరీ క్లబ్ ఈ నెల జూన్ 10వ తారీఖు మన నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చున్నారు. LN4 కృత్రిమ చేతి యొక్క శిబిరాన్ని, దాని అమరిక శిబిరాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మరియు రోటరీ క్లబ్ పూనా డౌన్ టౌన్ ఆధ్వర్యంలో ఈ నెల జూన్ 10వ తారీఖు జరగబోయే ఈ శిబిరం యొక్క విషయాల గురించి మనం ఈ రోజు చర్చించుకుందాం. అసలు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఎలాంటి సేవలను అందిస్తున్నారు, ఇంతకుముందు మనం కృత్రిమ కాల అమరిక గురించి చాలా శిబిరాలు చేస్తూనే ఉన్నారు, దానికి సంబంధించి ఒక సేవా కార్యాలయం కూడా ఉంది. మరి దీనికి సంబంధించి ఈ నెల 10వ తారీఖు జరిగినటువంటి ఈ శిబిరం గురించి మనం తెలుసుకుందాం. అంటూ ఈ చర్చలో పాల్గొంటున్న వారు ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ రొటేరియన్ జితేందర్ మలానీ గారు, అలాగే సెక్రటరీ రొటేరియన్ బస ప్రశాంత్ ప్రకాష్ గారు. వీళ్ళిద్దరిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ పలుకుదాం. వెల్కమ్ టు ద స్టూడియో. సార్, అసలు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ గురించి బహుశా మన విషయాలు చేసే ప్రేక్షకులకు అందరికీ తెలుసు. ఇంతకు ముందు మీరు చాలా కార్యక్రమాలకు ముందుకు వచ్చినట్లు మనం చూసినట్టయితే కృత్రిమ కాల అమెరిక గురించి చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది మొట్టమొదటిసారి బహుశా ఈ రాష్ట్రంలో కూడా కృత్రిమ చెయ్యి అమెరిక శిబిరాన్ని నిర్వహించబోతున్నారు. దీని వెనకాల గల ముఖ్య కారణం ఏంటి? ముందుగా రోటరీ ఈ చేసే ఈ కార్యక్రమము కృత్రిమ చెయ్యి అమర్చడంలో పూనా డౌన్ టౌన్ వారి కోఆపరేషన్తో వారు మా ఈ క్యాంప్కి పార్ట్నర్లుగా ఉంటూ ఈ క్యాంప్ నిజామాబాద్లో 10వ తారీఖున మా యొక్క రోటరీ ఫంక్షన్ హాల్ నేల్కల్ రోడ్లో నిర్వహించడానికి నిర్ణయించాము. ఈ యొక్క LN4 అంటే ఎలెన్ మిడోస్ అమెరికా వారి సౌజన్యంతో ఉచితంగా ఈ చెయ్యిలు మేము ఆ రోజున శిబిరంలో అమర్చడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశము రోటరీ వారి ఒక సేవా కార్యక్రమంలో ఇది ఒకటైనందున మేము మొట్టమొదటిసారిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడికి ఈ యొక్క LN4 కృత్రిమ చెయ్యిని క్యాంపుని నిర్వహించడం జరుగుతున్నది. జితేందర్ గారు, అసలు రోటరీ ఇంటర్నేషనల్ అంటే ఏంటి? వెన్ వాస్ ఇట్ యాక్చువల్లీ ఎస్టాబ్లిష్డ్ అండ్ వేర్? ఇట్ వాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1905 యాక్చువల్లీ చికాగో. ద ఫౌండర్ మెంబర్ వాస్ మిస్టర్ పాల్ హారిస్. సో వాట్ వాస్ ద మెయిన్ థీమ్ బిహైండ్ యాక్చువల్గా ఈ మెయిన్ థీమ్ అనేది అమెరికాలో పావల్ హారిస్ అనే వ్యక్తికి ఒక ఐడియాతోని కూడి ఒక ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్ డెవలప్ చేసుకోవడానికి ఆయన స్థాపించడం జరిగింది. ఆ ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్ యొక్క సేవాభావంలోకి వారు దాన్ని కన్వర్ట్ చేస్తూ ఈ సేవాభావంలోకి వెళ్ళి రోటరీ షికాగో ఫామ్ చేసేసి అక్కడ 4 సభ్యులతో ఈ ఫౌండేషన్ని స్థాపించారు. క్రితంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం దేశాల్లో ఇది స్ప్రెడ్ అయింది. కేవలం ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్లోనే కొంచెం తక్కువ ఉంటుంది, అక్కడ కూడా క్లబ్స్ ఉన్నాయి. కానీ ప్రపంచం మొత్తం ప్రతి దేశంలో రోటరీ స్థాపించబడింది. సార్, అలాగే మన భారతదేశంలోకి వచ్చినట్లయితే రోటరీ క్లబ్ ఎప్పుడు స్థాపించబడ్డాయి? మరి దేశవ్యాప్తంగా ఎన్ని శిఖరాలుగా ఈ రోటరీ క్లబ్ అనేది దాని యొక్క సామాజిక సేవలను అందిస్తుంది? సుమారు 200కు పైగా దేశాల్లో 10 లక్షల సభ్యులతో కూడిన 30,000 క్లబ్బులు స్థాపించడం జరిగింది. భారతదేశంలో కలకత్తాలో ఇది మొట్టమొదటిసారిగా స్థాపించడం జరిగింది. నిజామాబాద్లో 1953 జూన్లో నిజామాబాద్లో స్థాపించడం జరిగింది.
మరి నిజామాబాద్ లో ఉన్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ చాలా కార్యక్రమాలను చేపడుతుంది. అందులో భాగంగా మన భారతదేశంలో కాక రోటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రోటరీ ఇంటర్నేషనల్ ముఖ్యంగా ఎలాంటి కార్యక్రమాలను చేపడుతూ ఉంటుంది? ముఖ్యంగా రోటరీ ఇంటర్నేషనల్ యొక్క కార్యక్రమంలో పోలియో ఎరాడికేషన్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది పోలియో ఎరాడికేషన్ కోసము రోటరీ WHOతో వారి సహజంతో వారి సహకారంతో ప్రపంచం వ్యాప్తంగా నిర్మూలించడం జరిగింది. కేవలం 2 దేశాల్లో, ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్లో మీకు పోలియో అనేది కొంచెం అక్కడక్కడ లభించడం జరిగింది. కానీ ఈ ఎరాడికేషన్ పోలియో ఎరాడికేషన్ కోసం ముఖ్య కారకులు రోటరీ సభ్యులు మరియు వారి ఒక సహకారంతో ప్రపంచవ్యాప్తంగా పోలియోని ఎరాడికేషన్ జరిగింది. అలాగే ఈ సంవత్సరం నుండి లిటరసీ ఇండియాలో చేయడం జరుగుతుంది. దీని భాగంగా హ్యాపీ స్కూల్స్ అనేసి రోటరీ లాంచ్ చేయడం జరిగింది. హ్యాపీ స్కూల్స్ భాగంలో స్కూల్స్లో కావాల్సిన గవర్నమెంట్ స్కూల్స్ కానీ కొన్ని అంగన్వాడీ స్కూల్స్ అలాంటివి అయితే ఉంటాయో వారికి కావాల్సినవన్నీ రోటరీ క్లబ్ వారు అందిస్తారు. హ్యాపీ స్కూల్స్ అని అంటే హ్యావింగ్ ద వాష్రూమ్స్, వాషింగ్ హ్యాండ్స్ ప్రోగ్రామ్స్ మరియు వారికి ఫ్రీగా పుస్తకాలు పంపిణీ చేయడము ఇలాంటి అన్ని హ్యాపీ స్కూల్స్ భాగంలో చేయడం జరుగుతుంది. సార్, అలాగే నిజామాబాద్ రోటరీ క్లబ్ ఎలాంటి సేవలు అందిస్తుంటారు, ఎలాంటి సేవకి సంబంధించినటువంటి చాలా శిబిరాలు మీరు ఏర్పడుతూ ఎవ్రీ నవ్ అండ్ దెన్ అని చేపడుతూనే ఉంటారు, మరి ఎలాంటి కార్యక్రమాలను రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ చేపడుతుంది? రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వస్తున్నాయి గత సంవత్సరాల నుండి. అందులో మెయిన్ అనేది కృత్రిమ కాలు జైపూర్ లెగ్ అనేది ఉచితంగా మేము అమర్చడం జరుగుతుంది. ఈ యొక్క కృత్రిమ కాలు అనేది ఆకుల అశోక్ గారి సౌజన్యంతో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా ఉంది బర్కత్పురాలో. ప్రతి 3 నెలలకు ఒకసారి మేము ఈ క్యాంపుని ఏర్పాటు చేస్తాము, ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ లిటరసీ కోసము నిజామాబాద్లో ఉన్న చాలా స్కూల్స్లలో మేము వాషింగ్ హ్యాండ్స్ అనేసి వాష్ బేషన్స్ ప్లస్ బుక్స్ ఇవ్వడం జరిగింది. 700కు పైగా బెంచెస్ కూడా ఇవ్వడం జరిగింది వారికి. ఇది కూడా మా పర్మనెంట్ ప్రాజెక్టులకే వస్తుంది. అలాగే రీసెంట్లీగా క్యాన్సర్ డిటెక్షన్ అండ్ అవేర్నెస్ క్యాంప్ నిజామాబాద్లో 6 ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇది కేవలం మహిళల కోసము ఈ డిటెక్షన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రాము అమరావతి రోటరీ క్లబ్ వారి పార్ట్నర్షిప్తో చేయడం జరిగింది. ఇవి కాకుండా కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు ఈ ఎలెన్ విడోస్ కృత్రిమ చేయి ఏదైతే ఉందో అమర్చడానికి ఈ జూన్ 10 మేము రోటరీ సభ్యులం అందరము నిర్వహించబోతున్నాము. సార్, అలాగే ఇంతక మీరు చెప్పారు కృత్రిమ అవయవ కేంద్రం గురించి, మరి దాని గురించి దాని సేవలు, మరి ఎలాంటి వారికి మీరు కృత్రిమ అవయవాల కేంద్రంలో ఎలాంటి అవయవాలకు సంబంధించినటువంటి కృత్రిమ ఉపకరణాలు మీరు అందిస్తూ ఉంటారు? మా ఆవరణలో ఇది కృత్రిమ కాలు జైపూర్ లెగ్స్ అనేది మీరు అందరూ ప్రేక్షకులందరికీ తెలిసినదే. జైపూర్ వెళ్ళి అక్కడ ఈ కాల్ని అమర్చించుకుంటే ఎంతో ఖర్చుతో కూడినది కాబట్టి నిజామాబాద్ మరియు ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కానీ టౌన్స్ కానీ తాలూకులు కానీ వీరికి అందుబాటులో ఉండడం కోసము నిజామాబాద్లో ఈ యొక్క కృత్రిమ కాలుని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పటివరకు దాదాపు 1500 వరకు మేము కృత్రిమ కాళ్ళని అమర్చించాము. ఇంకా ఈ క్యాంప్ నడుస్తూనే ఉంటుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి మాకు ఒక 30-40 రిజిస్ట్రేషన్స్ వస్తే క్యాంప్ నిర్వహిస్తాము. సో మరి ఇప్పుడు అలా కృత్రిమ కాళ్ళని అవయవాలను మీరు అందించడానికి మీరు ఎలాంటి అర్హతలు కావాల్సినటువంటి ఎలాంటి అర్హతలు ఉంటే అలాంటి వాళ్ళకి మీరు దీన్ని సప్లై చేస్తూ ఉంటారు? అర్హతలు అంటే అట్లాంటిది ఏముండదండి. ఎవరికైతే కాల్ లేదో వాళ్ళు మాకు ఫోన్ ద్వారా కానీ మా ఆఫీస్కి వచ్చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము ఉచితంగానే వారికి సేవలు అందిస్తాము. వాళ్ళకి పైసా ఖర్చు లేకుండా ఈ సేవను అందిస్తాము.
సో అలాగే ఎలెన్ ఫోర్ కృత్రిమ చెయ్యి గురించి మా విశ్వవిద్యాలయ ప్రేక్షకులకు చెప్పగలుగుతారు? అసలు అది ఏంటి, దానివల్ల ఎలాంటి ఎస్పెషలీ ఈ వికలాంగ సహోదరులకు అది ఎంతవరకు ఉపయోగకరమని మీరు అనుకుంటున్నారు? ఎల్ఎన్ ఫోర్ భారతదేశంలో రోటరీ సంస్థ గత సంవత్సరాల నుండి బెంగళూరు మరియు పుణే రోటరీ క్లబ్ వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది మేము కూడా చూసిన తర్వాత ఈ క్యాంప్ని నిజామాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో మనము కండక్ట్ చేయాలా అనే ఒక ఉద్దేశంతో మా ప్రెసిడెంట్ గారు మరియు మా టీం మెంబర్స్ అంతా డిసైడ్ చేసి మరియు వారితో సంప్రదించిన తర్వాత ఈ క్యాంప్ని ఇక్కడికి పెట్టడం జరుగుతుంది. ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది బాధితులు కరెంట్ షాక్ వల్లనో లేకపోతే ఈ క్రేన్ క్రషర్ దగ్గర పనిచేసి ఆ క్రేన్ దానిలో జ్యూస్ తీయటప్పుడు చెయ్యి అందులో ఇరికి వాళ్ళ చెయ్యి కట్ చేయడము, కొన్ని యాక్సిడెంట్ కేసెస్లో ఇలా చెయ్యిలు కట్ చేయడం జరుగుతుంటుంది. ఆ బాధితులకు మాయంతు రోటరీ సహకారం ఉండాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ మేము నిర్వహిస్తున్నాము. అరచేయి అంటే ఈ మూ చెయ్యి నుంచి 4 అంగుళాల కిందికి ఉన్న వారికి ఈ ఒక చెయ్యిని మేము అమర్చిస్తాము. ఈ చెయ్యి ఫిజికల్గా కొంచెం వర్క్ చేస్తుంది. అంటే వర్క్ అని అంటే మీరు ఈ చెయ్యి అమర్చించిన తర్వాత చిన్న చిన్న పని, కప్పు పట్టుకొని టీ తాగడము లేదా పొలాలు వెళ్ళేసి చిన్న గ్రాస్ కట్ చేయడము, కార్ డ్రైవింగ్ చేయడము, స్కూటర్ డ్రైవింగ్ చేయడము, ఇట్లాంటివి ఎన్నో చిన్న చిన్న పనులు వీళ్ళు చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ సౌకర్యము, ఈ యొక్క లాభాలు మన నిజామాబాద్ ప్రజలు మరి చుట్టుప్రజల ప్రజలకు కల్పించే ఉద్దేశంతోనే మేము ఈ క్యాంప్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సార్, అలాగే ఈ కృత్రిమ చెయ్యి అమర్చడంలో ఏమైనా ఖర్చుతో కూడినటువంటిగా ఒకవేళ మీరు సౌజన్యంగా ఇచ్చినట్లయినా కూడా దాని తర్వాత ఇతర ఎలాంటి ఖర్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఈ చెయ్యిని మేము అమర్చించబడిన తర్వాత వారికి ఎటువంటి ఖర్చులు ఉండవు, దీనికి ఏం మెయింటెనెన్స్ అనేది ఉండదు. మేము వీరికి ఈ చెయ్యి అమర్చించేటప్పుడు ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు ఈ టెక్నీషియన్స్ అందరూ దాని గురించి క్లుప్తంగా చెప్తారు, దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలా, దీన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆ ప్రకారంగా వీళ్ళు వెళ్తే దీనిపై ఎటువంటి ఖర్చు మెయింటెనెన్స్ ఉండదు. సార్, అలాగే ఈ జూన్ 10వ తేదీన మీరు ఎంతమంది అర్హులు ఈ కృత్రిమ చేతికి గల అర్హులు వస్తారని మీరు అనుకుంటున్నారు? ఈ 10వ తారీఖు నిర్వహించే క్యాంప్కి మేము 250 మంది సభ్యులు మరి అర్హులు వస్తారని చెప్పేసి దీని గురించి ప్లాన్ చేసుకున్నాము. దీన్ని పేపర్ మీడియా, వాట్సాప్ ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం జరిగింది. అలాగే మా సభ్యులు వేరే ఇతర టౌన్లో ఉన్న రోటరీ క్లబ్స్ వారందరికీ కూడా అడ్వర్టైజింగ్ మెటీరియల్, పాంప్లెట్స్, లీఫ్లెట్స్ కానీ మరియు దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా పంపించి టీ స్టాల్స్లో, ఇడ్లీ సెంటర్స్లలో మరియు బస్ స్టాండ్ ఆవరణాలలో మేము దీన్ని పేస్ట్ చేయడం జరిగింది. దీని రెస్పాన్స్ నెట్వర్క్కి చాలా బాగానే వచ్చింది. 150 పైదాకా మాకు రిజిస్ట్రేషన్స్ అయినాయి నెట్వర్క్కి, ఇంకా 100 కూడా అవుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. దీనికి ఈ మీడియా వారు కూడా మాకు సహకరిస్తారని చెప్పేసి మా యొక్క ఆశ. సార్, అలాగే ఈ కృత్రిమ చెయ్యి అందజేయడంలో ఈ జూన్ 10 అనే తేదీ ఒకటికి మాత్రమే పరిమితమైందా, దాని తర్వాత కూడా దీనికి గల అర్హులు వచ్చి తీసుకునే అవకాశం ఉంటుందా? లేదండి, ఇది క్యాంప్ అనేది ఒకటే రోజు క్యాంప్ ఉంది. జూన్ 10 తర్వాత మరి ఈ నియర్ ఫ్యూచర్లో అయితే మేము చెయ్యము. ఎందుకంటే వీళ్ళు ఈ క్యాంప్ మొత్తం పూనా డౌన్ టౌన్ వారు నిర్వహిస్తారు కాబట్టి వారికి ఇంకా వేరే వేరే ప్రదేశాలలో కూడా ఈ క్యాంప్ నిర్వహించడానికి వాళ్ళు ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి జూన్ 10కే ఈ క్యాంప్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఆ రోజుని ఉపయోగించాలని చెప్పేసి మా యొక్క కోరిక. సార్, అలాగే ఈ శిబిరం ఏ సమయం నుంచి ప్రారంభమవుతుంది, ఉదయం ఎన్ని గంటలకు మీ దగ్గరికి ఈ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉంటుంది? ఈ యొక్క శిబిరము 10 తారీఖున ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరపడం జరుగుతుంది. మీరు ఎవరైనా కానీ ఉదయం 9 నుంచి 10 లేదా 11 గంటల లోపల వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత మీకు ఈ దీని గురించి క్లుప్తంగా ఈ టెక్నీషియన్స్ మరియు వాలంటీర్స్ ఉంటారు, వారన్నీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అమర్చుతాం. సార్ అలాగే దీనికోసం రిజిస్ట్రేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది? అలాగే ఒకవేళ హ్యాండిక్యాప్ అయితే అంటే అంగవైకల్యం కలిగిన వాళ్ళనైతే అలాంటి సర్టిఫికేట్స్ ఏమైనా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది? లేదండి, దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ తీసుకొచ్చే అవసరం లేదు. కేవలం మీ ప్రెజెన్స్ తో వచ్చేసి మీరు ఒక అటెండెంట్ తీసుకొని వస్తే సరిపోతుంది. కానీ అంతకుముందు మీ ఫోటోని దయచేసి మేము ఇచ్చిన నంబర్స్కి ఏవైతే ఉన్నాయో దానికి పోస్ట్ చేస్తే మేము అక్కడదక్కడనే చెప్పగలుగుతాము మీరు అర్హులా కాదా అనేది. సార్ అది ఏ నంబర్కి పంపించాల్సిన అవసరం ఉంటుంది? మీరు మా విషయం ఇష్యూ ప్రేక్షకులకు వాళ్ళ యొక్క ఫోటోస్ పంపించాల్సిన నంబర్ చెప్పగలుగుతారా? మీ యొక్క ఫోటోస్ ఈ కింద వాట్సాప్ ద్వారా తెలియజేయాలని చెప్పేసి మా యొక్క మనవి. జితేందర్ మలాని గారు 9399909192, బాసా ప్రకాష్ 9440594901, బెజ్గామ్ అశోక్ 9246745678, దర్శన్ సింగ్ 9399953917, అలాగే జ్ఞాన్ ప్రకాష్ 9441266111. ఈ 5 నంబర్లో మీరు ఎవరికైనా కానీ వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు. సంప్రదించిన తర్వాత మీకు ఒక 15 నుంచి 20 మినిట్స్లో మీకు జవాబు చెప్పడం జరుగుతుంది, ఇది మీరు అర్హులా కాదా అనేది. సార్ అలాగే ఈ జూన్ 10వ తారీఖు రోజు మీ కేంద్రానికి వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి సౌకర్యాలను ఏర్పరుస్తున్నారు? జూన్ 10 రోజున క్యాంపుకు వచ్చేసే వారందరికీ బస్ స్టాండ్లో దిగిన తర్వాత మీరు మాకు ఫోన్ చేస్తే మేము అడ్రస్ క్లుప్తంగా మీకు చెప్తాము. ఒకవేళ ఫిజికల్లీ బాగా హ్యాండిక్యాప్డ్ ఉండి రాలేని పరిస్థితుల్లో ఏజ్ ఎక్కువ ఉన్నవారైతే వారి కోసము మేము పికప్ పాయింట్స్ కూడా పెట్టాము. ఆటో ద్వారా మేము అక్కడ పికప్ చేసుకొని శిబిరానికి తరలిస్తాము. మరియు శిబిరానికి వచ్చిన వారందరికీ కూడా భోజనము అల్పాహారంతో మేము ఫెసిలిటీస్ అన్నీ చేశాము కాబట్టి మీరు ఎటువంటి చింత లేకుండా నిర్భయంగా మీరందరూ అక్కడికి రావాలని చెప్పేసి రోటరీ యొక్క మనవి. సార్ జూన్ 10వ తేదీ నుంచి మన రాష్ట్రంలో నుంచి మరియు ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచి అర్హులు రాబోతున్నారు? ఈ క్యాంపుకి ఇప్పటివరకు 150 రిజిస్ట్రేషన్లో దాదాపు చుట్టుపక్కల ఉన్న టౌన్స్ అన్ని, వరంగల్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఖమ్మం కానీ, మంచిర్యాల నుండి మరియు అలాగే మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుండి కర్నూలు, గుంటూరు, కడప నుంచి కూడా మాకు దాదాపు 33 రిజిస్ట్రేషన్లు జరగడం వచ్చాయి ఇప్పటివరకు. ఇంకా కూడా టైం ఉంది, ఇంకా 2 డేస్ టైం ఉంది కాబట్టి మీరు దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి మా మనవి. సార్ అలాగే మీరు మా విషయ డిజిటల్ చూసేటటువంటి ప్రేక్షకులకు ఈ మహాశిబిరం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా బహుశా వీటితో సొసైటీలో ఉన్నటువంటి 10 మందికి మెసేజ్ని రీచ్ అవ్వాలి. మరి మీరు మా విషయ డిజిటల్ చూసే ప్రేక్షకులకు ఇచ్చే సందేశం? మేము రోటరీ క్లబ్ వారు సభ్యులందరూ విశ్వ డిజిటల్ చూసే ప్రేక్షకులందరికీ కోరేది ఏమిటనగా, మీరు తగినంత ఈ యొక్క మెసేజ్ని మీకు తెలిసిన వారికి కానీ లేదా మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఈ మెసేజ్ని పాస్ చేసి ప్రజలకు ఎవరైతే అంగవంగులతో బాధపడుతున్నారో వాళ్ళకు చేరేటట్లు చేయాలని మా యొక్క కోరిక. సార్ అలాగే ముందుగా మీ రోటరీ క్లబ్ నిజామాబాద్ ఎలాంటి కార్యక్రమాలను చేపట్టుకుంటున్నారు? బికాస్ ఇది ఇంతకు ముందు కృత్రిమ కాల అమర్చడం ఒక మంచి కార్యక్రమంతో ముందుకు వచ్చారు, దానికి సంబంధించి ఒక కేంద్రాన్ని కూడా మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చినట్టయితే కృత్రిమ చెయ్యి, మరి ముందుగా ఎలాంటి కార్యక్రమాలతో మీరు రాబోతున్నారు? ఈ లిమ్ సెంటర్ అని చెప్పేసి మేము స్థాపించడం జరిగింది కాబట్టి అది లైఫ్ లాంగ్ అక్కడ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్కి ఒక ట్రస్ట్ కూడా ఉంది, NRST అని చెప్పేసి, దానికి బెజ్గామ్ అశోక్ గారి అధ్యక్ష వహిస్తున్నారు. ఆ ట్రస్ట్ ద్వారా మేము
చాలా సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, బెంచెస్, స్కూల్కి సంబంధించిన గేమ్స్ కిట్స్ కానీ, వారికి తోడ్పడే కొన్ని కంప్యూటర్స్ అండ్ డిజిటల్ ల్యాబ్స్ కూడా ఇప్పటివరకు ఏర్పడడం జరిగింది. అది కూడా ఫ్యూచర్లో అలాగే ఏర్పాటు చేస్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చాలా మటు గవర్నమెంట్ స్కూల్స్లలో వాష్ బేసిన్స్ ప్రొవిజన్ సరిగా లేవు. ఇప్పటివరకు మేము 4 స్కూల్లో ఆల్రెడీ వాష్ బేసిన్స్ దాని యొక్క రూపురేపాలే మార్చేసి మంచిగా టైల్స్తోని మంచి కలర్ఫుల్గా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది రాబోయే సంవత్సరాల్లో కూడా మేము గవర్నమెంట్ స్కూల్స్లలో చేస్తూనే ఉంటాము. ఇది కూడా మా యొక్క పర్మనెంట్ ప్రాజెక్ట్ కిందనే వస్తుంది. ఈ లిటరసీ కింద హ్యాపీ స్కూల్స్ అనేది కూడా మేము రాబోయే సంవత్సరాల్లో చేస్తూనే ఉంటాము. జితేందర్ గారు, మీరు చివరగా మా విషయ డిషో చూసే ప్రేక్షకులు ఇచ్చే మెసేజ్ ఏంటి? రోటరీ సేవ జో కర్ రహే అభీ తక్ హమ్ లోగ్, దిస్ ఇస్ ఎ గిఫ్ట్ టు మొబిలిటీ. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ దిస్ ఛానల్, ప్లీజ్ పాస్ దిస్ మెసేజ్, స్ప్రెడ్ దిస్ మెసేజ్ లైక్ ఎ ఫైర్. సో నో వన్ ఇన్ దిస్ ఏరియా, ఇన్ అవర్ రీజన్ షుడ్ బి హ్యాండిక్యాప్డ్ బికాస్ ఆఫ్ దేర్ మొబిలిటీ. So everyone should move. No one should be without hand. That's the only message I want to give. Thank you, sir. So meeru chivaraga maheshwari sir chuse prekshakulaku icche sandesham chivaraga memu prekshakulandarni koreyadi emante, rotary chese ee oka manchi karyakramam ni meeru kuda manchi hrudayamto andarki ee message ni pass chestu ee oka sevalni prajalaku ప్రజలలోకి వెళ్ళిపోయే మార్గంగా మీరు నిలబడతారని చెప్పేసి మా యొక్క కోరిక. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన విషయాన్ని చూసే ప్రేక్షకులకు కూడా మా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ఈ జూన్ 10వ తేదీన రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ పూనా డౌన్ టౌన్ వారి ఆధ్వర్యంలో జరగబోయే ఈ కృత్రిమ LN4 చేతి అమెరికా శిబిరంలో మీరు అందరూ పాల్గొనాలి. పాల్గొనడమే కాదు, దీనికి అర్హులైన వాళ్ళని మీకు తెలిసినట్లయితే వాళ్ళని ఖచ్చితంగా ఈ అడ్రస్కి లేదా ఈ సంబంధించినటువంటి వాళ్ళ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ కార్యాలయంలోకి తరలించాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇంతటితో వాళ్ళ ఈ కార్యక్రమం సమాప్తం అవుతుంది. ఈరోజు మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ప్రెసిడెంట్ రోటేరియన్ జితేందర్ మలాని గారు, అలాగే సెక్రటరీ బస ప్రకాష్ గారు. సో మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్.